మానేత రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆయన ముఖ్యమంత్రి అవగానే ఉత్తరాంధ్ర ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలి, ఇక్కడ స్థానికంగా కేజీహెచ్ ఉన్నప్పటికీ అది అతి పురాతనమైనది కాబట్టి ఇక్కడ ఒక మంచి వైద్య సదుపాయం కల్పించాలనే ఒక ఉద్దేశంతో విమ్స్ హాస్పిటల్ విశాఖపట్నం ఏర్పడింది జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా అందుబాటులో తేకపోగా ఉన్నదాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి బిడిసి రూపంలో ఆహ్వానించి అప్పజెప్పాలని చూస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక విశాఖపట్నానికి విమ్స్ అది ప్రభుత్వ అండర్లో జరగాలి అని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తే దాన్ని మేము తీవ్రంగా అడ్డుకుంటాం. 28వ తారీఖున మహాధర్నా చేసి అవసరమైతే 10వ తారీఖు నుంచి ఆమరణ నిరాహారం తీసి కూడా చేసి దానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము కాపాడుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే మళ్ళీ విశాఖపట్నంలో అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా దాన్ని మనం గవర్నమెంట్లో అండర్లో నడపాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి ఏమాత్రం అవకాశం కల్పించినా ప్రజలు మిమ్మల్ని చీపురుతో కొడతారని నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేకైతే మాత్రం దాన్ని అడ్డుకోకుండా ప్రజల యొక్క బాగోలు పట్టించుకోకుండా మీరు మీ మద్య వ్యాపారంతో కుమ్మక్కై అయితే మాత్రం మీకు దీని నుంచి తీవ్రంగా ప్రజలు బుద్ధి చెప్తారు, మేము కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తాం.